నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఉద్యోగ వీసాల కోసం చూస్తున్నారా? ఐటీ ఇతర ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? కెనడాలో పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? కెనడాలో ఏ విధంగా స్థిరపడాలి? కెనడాలో పిఆర్ వీసా యొక్క ప్రయోజనాలు ఏమిటి? కెనడాలో చదువుకోవాలనుకుంటున్నారా? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. ముందుగా ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే అసలు ఏంటి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఎక్సెల్ ఎవరైతే స్టూడెంట్ చదువుకున్నారో వాళ్ళకి స్టూడెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం వాళ్ళ కెరియర్ ప్రకారంగా. ఇంకోటి ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చేసి ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్ అనేది కెనడా పిఆర్కి అనేది మనం గైడ్ చేస్తాం. అక్కడ ఇవి రెండు ఉంటాయి. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అంటే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకోటి స్టూడెంట్ వీసా అంటే ఇక్కడ చదవడానికి మాస్టర్స్ కానివ్వండి, ఓకే బ్యాచిలర్స్ కానివ్వండి, వీళ్ళు చదవడానికి పోతే స్టూడెంట్ వీసా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇమిగ్రేషన్ ఏ కంట్రీస్లో చేస్తారా? ఇమిగ్రేషన్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తామండి మేము. ఇప్పుడు స్టూడెంట్ వీసా అయితే ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, ఓకే ఇలాంటి కంట్రీస్ అన్ని చేస్తాం స్టూడెంట్ వీసా. ఇమిగ్రేషన్ వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా, యూకే అండ్ జర్మనీ. కెనడా అనేది పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, ఇంకోటి ఆస్ట్రేలియా కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ యూకే వచ్చేసి స్కిల్డ్ వర్క్ వీసా అది, అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఓకే ఇలా ఉంటాయి, డిపెండ్ అపాన్ ద క్లయింట్ ప్రొఫైల్. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళ కంట్రీ అనేది గైడ్ చేస్తాం, అంటే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఏజ్ ప్రకారంగా మనం వాళ్ళని చూసి గైడ్ చేస్తాం అన్నమాట. ఈ దాని ప్రకారంగానే పిఆర్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అసలు ఎన్ని డేస్ పడుతుంది? పర్మనెంట్ రెసిడెన్సీ రావాలి అంటే 8 మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే పర్మనెంట్ రెసిడెన్సీ అనగానే మీకు 5 ఇయర్స్ వీసా వస్తుంది, 3 ఇయర్స్ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తారు, ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తారు తన ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. ఓకే దీంట్లో వచ్చేసి తనకి ఎలిజిబిలిటీ చూసిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. దీని తర్వాత వాళ్ళకి డాక్యుమెంటేషన్ అంటుంది జరుగుతుంది. ఈ డాక్యుమెంటేషన్లో ఒక కేసు ఆఫీసర్ వస్తాడు. ఆ కేసు ఆఫీసర్ వచ్చేసిన తర్వాత అంటే తన చెక్ లిస్ట్ అంతా కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది. ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ చేస్తారు. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాం దాన్ని. వాళ్ళనేది ఏదైతే చదువుకున్నారో 10th నుంచి ఇప్పుడు మాస్టర్స్ బ్యాచిలర్స్ వరకు వాళ్ళకి వెరిఫై చేస్తారనమాట డాక్యుమెంట్స్ అన్ని, 2 కెనడియన్ స్టాండర్డ్స్ లెవెల్ ప్రకారంగా ఉన్నాయా లేవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెషనరీ అని ఉంటుంది. ఇప్పుడు పిఎన్పి అని ఉంటుంది, ఏఐపిపి అని ఉంటుంది. ఈ 3 ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. ఓకే అండ్ దీనికి ఐఎల్ స్కోర్ కార్డ్ కూడా అవసరం ఉంటుంది. ఐఎల్స్ రాయాలి, ఐఎల్స్ ట్రైనింగ్ ఇవన్నీ మనం 30 డేస్ వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు వచ్చేసి ఒకసారి వాళ్ళ డాక్యుమెంటేషన్ అయిపోయినాక వీసా పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీఏ వస్తుంది. ఐటీఏ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్స్ ఉన్న తర్వాత పిఆర్ వస్తుంది. ఇది 8 టోటల్గా 8 మంత్స్ ప్రాసెస్. ఈ 8 మంత్స్ ప్రాసెస్ ఎందుకంటూ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రావద్దు. ఓకే ఆ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రకారంగా కానివ్వండి. ఓకే ఇంకోటి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ కావద్దు అక్కడ వెళ్ళిన తర్వాత. అందుకే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇందులో డాక్యుమెంటేషన్ని 100% షూరిటీగా మనం చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది క్లయింట్ కెరియర్, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత క్లయింట్ ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని. పిఆర్ బెనిఫిట్స్ అంటే ఇది ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. ఓకే వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఓకే ఎవరికి మాస్టర్స్ ఉందో వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎవరైతే ఇంటర్ అయిపోయిన తర్వాత డిప్లొమా 3 ఇయర్స్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. బట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి ఏ ఫీల్డ్ అయినా. ఓకే మేబీ వాళ్ళు చిన్న ప్రొఫైల్ నుంచి అయినా కానీ సూపర్వైజర్స్, టీమ్ లీడర్స్, ఓకే దాంతోపాటు ఐటీ ప్రొఫెషన్స్ కానివ్వండి, ఓకే ఫార్మసీ పీపుల్, నర్సింగ్, ఎవరైనా అప్లై చేయొచ్చు. టీచింగ్ ప్రొఫైల్స్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్ కూడా మీరు వెళ్ళొచ్చు కెనడాకి. ఇంకోటి వచ్చేసి అక్కడ ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ కెనడియన్ గవర్నమెంట్ కూడా ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ వెళ్తే వాళ్ళ వైఫ్ కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు, సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళ వైఫ్ కూడా. పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా ఉంటుంది, వాళ్ళకి ప్లస్ టూ ఓకే కెనడాలో ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళచ్చు ఆఫ్టర్ 2 to 3 మంత్స్ తర్వాత విజిట్ పైన తీసుకెళ్ళి అక్కడ కూడా పర్మనెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి మెడికల్స్, ఫ్యామిలీ మొత్తానికి మెడికల్స్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది అక్కడ. మెడికల్స్ ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ అక్కడ మెడికల్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఈ కన్సల్టెన్సీ మా ఎక్సెల్ నుంచి కూడా వాళ్ళకి 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మా టీం ఉంది టొరాంటోలో, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి గైడెన్స్ అని ఇస్తుంది, ఎక్కడ ఉండాలి ఏంటి ఇలాంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుంది. అండ్ కెనడియన్ గవర్నమెంట్ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వాళ్ళకి చాలా అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు పిఆర్ వల్ల.
పిఆర్ అంటే వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు ఉన్న రీసెంట్ అప్డేట్ ప్రకారంగా మనం చూసుకుంటే 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈజీగా ఏ ఫీల్డ్ అయినా కానీ అప్లై చేయడానికి, వాళ్ళకి వీసా రావడానికి, ఇంకా సెటిల్ కావడానికి ఈజీ ఆప్షన్ ఇప్పుడు కెనడా ఒక బెస్ట్ కంట్రీ అండి. ఇప్పుడు జాబ్స్కి వెళ్తుంటారు కదా, అక్కడ జాబ్స్ కెనడాలో ఎలా ఉంటాయా సార్? జాబ్స్ వచ్చేసి వాళ్ళు ఐటీ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ చేస్తారనమాట. ఓకే, మా సైడ్లో వేస్తుంటాం కాబట్టి ఇక్కడ మ్యాక్స్ ఇప్పుడు ఐటీ పర్సన్ని చూసుకుంటే వాళ్ళకి 1 లాక్ ఆర్ 2 లాక్స్ శాలరీ వరకు ఉంటుంది. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు. ఓకే, దాంతో వాళ్ళు కూడా శాలరీస్ ఇక్కడ అయితే చిన్న చిన్న జాబ్స్ పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళకి 3 to 4 లాక్స్ శాలరీస్ ఉంటాయి. అక్కడ ఈజీగా సెటిల్ ఆప్షన్ చాలా ఉన్నాయి వాళ్ళకి సెటిల్ కావడానికి కెనడాలో. ఇప్పుడు కెనడా వెళ్ళడానికి పిఆర్కి ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలి? ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుందండి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఐఎల్స్ కూడా రాయాలి వాళ్ళు. ఓకే, అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది అని చూస్తాం మనకు, ఐటీఆ నాన్ ఐటీఆ సూపర్వైజింగ్ నుంచి చిన్న చిన్న టీమ్ లీడ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఏ ఫీల్డ్ అయినా ఓకే, బట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైన ఉండాలి వాళ్ళకి. ఇంకోటి ఏజ్ లిమిట్ వచ్చేసి 47 వరకు అప్లై చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది 50 ఏజ్ కూడా ఉంటుంది, బట్ వాళ్ళ స్పా వాళ్ళ పే ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే వైఫ్ ఏజ్ తక్కువ ఉంటుంది, వైఫ్ ద్వారా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, 35 వరకు వాళ్ళకి ఫుల్ పాయింట్స్ వస్తాయి. 35 తర్వాత పాయింట్స్ అనేది తక్కువ అవుతుంటుంది వాళ్ళకి. ఓకే, ఏజ్ లిమిట్ 47 వరకు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉంటే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకే, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అంటే రిలెవెంట్ ఫీల్డ్ ఉండాలని రూల్ ఏం లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సింది ఐఎల్స్. ఐఎల్స్ వచ్చేసి వాళ్ళకి మోర్ దెన్ 6 ఉన్నా సరిపోతుంది అండి. కొన్ని 6 ఉన్నా కానీ కొన్ని ప్రొవిన్సెస్ తీసుకుంటాయి. ఇప్పుడు కెనడాలో చాలా 8 to 9 ప్రొవిన్సెస్ ఉన్నాయి. ఈ ప్రొవిన్సెస్లో ఏంటంటే కొన్ని ప్రొవిన్సెస్ 6 అడుగుతుంది ఈచ్ మోడల్, కొన్ని ప్రొవిన్సెస్ 5.5 కూడా అడుగుతాయి. బట్ ఏంటంటే ఈ ప్రొవిన్సెస్ అనేది టైం బై టైం లాంచ్ అవుతాయి, అప్పటి వరకు మన ప్రొఫైల్ అనేది రెడీ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి అక్కడ. ఆఫ్టర్ కెనడాలో కెనడా ఒక రీసెంట్ అనౌన్స్మెంట్ చూస్తే 54 ఇయర్స్ తర్వాత అక్కడ చాలామంది రిటైర్మెంట్ ఇస్తున్నారనమాట. ఓకే, బట్ జాబ్స్ దొరకడానికి మనకి ఈజీ ఆప్షన్ ఉంది కెనడాలో. కెనడా పిఆర్ దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అసలు? యా, ఫస్ట్ నేను చెప్పినట్టు ఎవాల్యుయేషన్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు స్టూడెంట్ మన దగ్గర వచ్చి ప్రొఫైల్ ఇచ్చాడంటే ఫస్ట్ తనకి ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్ ఏంటంటే ఇది కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళు చేస్తారు. దీంట్లో తెలుస్తుంది ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏం జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం జాబ్స్ అక్కడ చేయగలుగుతారు, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి, ఈ ఐఎల్స్లో ఏం తెలుస్తుంది వాళ్ళకి, అంటే ఐఎల్స్ అంటే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఎంత రావాలి. దాంతోపాటు వచ్చేసి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, ఎన్ఓసి కోడ్ ఏంటిది, దాంతోపాటు వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఏంటిది. ఓకే, దాంతోపాటు ఐఎల్స్ ఎంత రావాలి వాళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లోనే తెలుస్తుంది వాళ్ళకి. ఇంకోటి వాళ్ళ జాబ్ టైటిల్స్ ఏముంటాయి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి. ఓకే, ఇదంతా క్యాండిడేట్ ఇమిగ్రేషన్ టీమ్ వాళ్ళు చేస్తారు. దీని రిపోర్ట్ వాళ్ళకి 24 అవర్స్లో వస్తుంది. ఈ వన్స్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సేమ్ రిపోర్ట్ మేము క్లయింట్స్కి కూడా పంపిస్తాం, వాళ్ళకి డిస్కస్ చేస్తాం. వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లారిఫై చేసిన తర్వాతనే వీసా ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా వాళ్ళ జాబ్స్ ఏమున్నాయి తెలుసుకోకుండా బ్లైండ్లీగా మనం ప్రొఫైల్ మూవ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా హోప్స్ ఉంటాయి, అరే మాకు సెటిల్ జాబ్స్ వచ్చేస్తాయి, సెటిల్ కావాలని హోప్స్ ఉంటాయి. యాజ్ ఏ కెరియర్ కానీ మేము వాళ్ళ ప్రొఫైల్ అనేది మూవ్ చేస్తాం, ఎందుకంటే ఫాలోఅప్ అని ప్రాపర్ అవుతుంది. వన్స్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సేమ్ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓ క్లయింట్ ఓకే అన్న తర్వాతనే దెన్ వీ విల్ స్టార్ట్ అనమాట. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళకు ఒక పర్సన్ అసైన్ చేస్తాం, అంటే దాన్ని ప్రాసెస్ మేనేజర్ అంటారు, కేస్ ఆఫీసర్ అంటాం దాన్ని. ఆ కేస్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళకు పిఆర్ వచ్చే వరకు తనరే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తన వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కెనడా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ వాళ్ళు కూడా షేర్ చేస్తారు. ఓకే, అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా మోడిఫై చేసి ఎలా పెట్టాలో అప్లికేషన్లో అవన్నీ చేసి కేస్ ఆఫీసర్ మూవ్ చేస్తాడు ఆ ఫైల్స్ని. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్, వన్స్ కేస్ ఆఫీసర్ వచ్చినాక వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ చేస్తే ఒక చెక్ లిస్ట్ వస్తుంది మనకి. ఆ చెక్ లిస్ట్ అనేది వాళ్ళకి పంపిస్తారు, ఎడ్యుకేషన్ చెక్ లిస్ట్ వస్తుంది. ఫర్ ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ చేస్తాం. ఈసీ ఏంటంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. దీంట్లో ఏం తెలుస్తుందంటే ఏవైతే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళు చదువుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ కాపీస్ పంపించాలి. వన్స్ పంపించిన తర్వాత ఓకే ఈ రిజల్ట్ కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వెస్ అంటాం దాన్ని, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ వెరిఫై చేసిన తర్వాత 30 డేస్లో రిజల్ట్ వస్తుంది మనకి. ఓకే, ఈ 30 డేస్ రిజల్ట్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇంటాం ఐఎల్స్. ఇప్పుడు చాలామంది ఐఎల్స్ అంటే భయపడతారు, అంటే ఇంగ్లీష్ రాదు కొంతమంది, కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అప్లై చేయాలో సెటిల్ కావాలని చూస్తారు. కానీ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ గైడెన్స్ అనేది ఎక్సెల్ నుంచి జరుగుతుంది అనమాట. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళకి, మేబీ వాళ్ళకి తెలుగులో కూడా అండర్స్టాండ్ చేస్తూ ఇస్తారు, అంటే చెప్తారు మరి ఎలా తెచ్చుకోవాలి, స్కోర్ ఏ విధంగా మనం స్కోర్ పెంచుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి 30 డేస్ ఆఫ్ ఐఎల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఏదైతే కాన్ఫిడెంట్ ఎప్పుడైతే అవుతారో రాస్తారని అప్పుడే వాళ్ళకి ఐఎల్స్ రాయమని చెప్తాం. దెన్స్ ఐఎల్స్ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఈవెన్
ఇప్పుడు కొంతమందికి అంటారు ఇప్పుడు ఐఎల్స్ 8777 వస్తేనే మనకు వీసా పిక్ అవుతుంది అంటారు. ఓకే, బట్ అలా ఉండదు, ఎందుకంటే ఐఎల్స్ 8777 అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఉంటుంది. బట్ పిఎన్పి అంటే ప్రొవిన్సెస్, ఆ ప్రొవిన్సెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఒక ప్రొవిన్సెస్ కూడా అడుగుతాయి అన్నమాట. తక్కువ ఉన్నా కానీ మనం అప్లై చేయొచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం పేషెన్స్ ఉంటే పిఆర్ అనేది వస్తుంది మనకి అక్కడ. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఐఎల్ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత సేమ్ ప్రొఫైల్ అనేది మనం మూవ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి కెనడాలో. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, పిఎన్పి ఉంటుంది, ఏఐపిపి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక సర్టెన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎవ్రీ 15 డేస్కి చేంజ్ అవుతుంది. అప్పుడు సేమ్ ప్రొఫైల్ ఏం చేస్తామంటే మనం చూస్తాం ఆ కట్ ఆఫ్ మీట్ అవుతుందా లేదా ప్రొఫైల్, ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి నుంచి పిక్ చేయొచ్చా లేదా అనేది. వన్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ప్రొఫైల్ పిక్ అయిందే వాళ్ళు ఎక్కడైనా సెటిల్ కావచ్చు కెనడాలో. ఈవెన్ ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు ఫ్యామిలీతో వాళ్ళు. ఇంకోటి దాని తర్వాత పిఎన్పి, ఒకవేళ వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఛాన్స్ లేదు, రాలేకపోయింది, ఐఎల్స్ మీట్ కాలేదు, ఐఎల్స్ తక్కువ వచ్చింది అంటే దెన్ వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ అ పిఎన్పి అంటాం. ఆ పిఎన్పిలో ఎలా ఉంటుందంటే స్టేట్ పాజిటివ్ వీసా, అది అంటే స్టేట్ రిక్వైర్మెంట్కి తన ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి. అంటే తన జాబ్స్ ఏముంటాయి, తన సిఆర్ఎస్ స్కోర్, తన ఐఎల్ స్కోర్ ఆ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ ఉందంటే, ఏదైతే స్టేట్ నుండి తన ప్రొఫైల్ పిక్ అవుతుందో అదే స్టేట్లో కంపల్సరీ 2 ఇయర్స్ ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. అది పిఎన్పి. ఇంకోటి పిఎన్పి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి ఉంటుంది, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి 4 ప్రొవిన్సెస్ ఉంటాయి, 4 స్టేట్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్స్లో ఐఎల్స్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఆఫర్ లెటర్ అనేది కంపల్సరీ. ఆ కంట్రీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందంటే వాళ్ళకి స్కోర్ పెరుగుతుంది, ప్లస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా ఎలిజిబిలిటీ కావచ్చు. దెన్ అలా 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్లో మనం 3 ప్రోగ్రామ్స్ చేస్తాం వాళ్ళ ప్రాసెస్, అంటే సైమల్టేనియస్గా 3 ప్రోగ్రామ్స్ చూస్తాము. దేంట్లో ఆప్షన్ ఉంటే దాంట్లో వాళ్ళకి వీసా రావడానికి మేము కూడా ప్రయత్నిస్తాం అన్నమాట. మా సైడ్ నుంచి 100% డాక్యుమెంట్ అవుతుంది, ఆ ఫాలోఅప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వీసా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 80-90% ఛాన్సెస్ ఉన్నాయి పిఆర్ రావడానికి. ఇంతకుముందు కోవిడ్కి ముందు ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఈజీగా అయిపోయింది. జహంగీర్ గారు, మీరు అన్నట్లే కొంతమంది స్టూడెంట్స్ ఐఎల్స్ రాయాలన్నా, అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ మీద, అంటే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అసలు? అలాంటి స్టూడెంట్కి ఫస్ట్ అనేది ఐఎల్స్ మెయిన్. ఐఎల్స్కి చాలామంది ఒక స్టెప్ బ్యాక్ వేస్తారు, ఎందుకంటే ఐఎల్స్ రాదు అని. బట్ ఐఎల్స్ వస్తుంది, జస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి అకాడమిక్ ఉంటుంది స్టూడెంట్ వీసాకి, ఒకటి జనరల్ ఉంటుంది. అకాడమిక్ అనేది వేరేది ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్ వీసా చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి అది సపరేట్. ఇది పిఆర్ అనేది జనరల్, జనరల్ ఈజీగానే ఉంటుంది. జస్ట్ మీరు 30 డేస్ ఒక 1 అవర్ టైం ఇస్తే, ఎక్సెల్ ఏదైతే ట్రైనింగ్ ఇస్తుందో ట్రైనింగ్ పర్ఫెక్ట్గా, మార్క్స్ ఏదైతే మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తామో దాన్ని జస్ట్ ఫాలో అప్ అయితే ఈజీగా స్కోర్ వస్తుంది. మీరు నార్మల్గా వెళ్ళి రాసినా కానీ మనకి 5 or 5.5, 6 వస్తాయి. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 7 తెచ్చుకోవచ్చు. దెన్ తర్వాత మనం ఈజీగా మనం ఆ స్కోర్ని మీట్ అయ్యి ప్రొవిన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీయో దేని నుంచి అయినా మనం ప్రొఫైల్ పిక్ చేసుకోవచ్చు. అలాగే ఐఎల్స్ రాసిన వాళ్ళకి కెనడా వెళ్ళాలంటే ఎంత స్కోర్ ఉండాలి? ఐఎల్స్ అనేది స్కోర్ డిపెండ్స్ అపాన్ అండి. కొంతమందికి 6 వస్తుంది, కొంతమందికి 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి వెళ్ళాలి అంటే 8777 కావాలి కంపల్సరీగా. ఇప్పుడు పిఎన్పికి వెళ్ళాలంటే డిపెండ్ అపాన్ ద ప్రొవిన్సెస్. ఇప్పుడు కొన్ని ఆల్బర్ట్ అని ప్రొవిన్సెస్ ఉంది, అది తక్కువ అడుగుతుంది 6 అట్లా. ఓకే, ఎస్ఐఎన్పి అని ఉంటుంది, అది 6 or 7 అడుగుతుంది, డిపెండ్స్ అపాన్. అంటే ఈ ప్రొవిన్సెస్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు, అప్పుడు ఆ టైంలో మన ప్రొఫైల్ రెడీ ఉంటే ఆ స్కోర్ని బట్టి వాళ్ళకి ట్రైన్ చేస్తాం. అంటే వాళ్ళకి ముందు అప్డేట్ ఉంటుంది ఏ ప్రొవిన్సెస్ లాంచ్ అవుతుంది. ఇంకా వచ్చే 3 ఇయర్స్లో కెనడా ఈజ్ అ హ్యూజ్ డిమాండింగ్ అబౌట్ ద జాబ్స్ అండ్ చదువుకోవడానికి కూడా సెటిల్ కావడానికి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే ఆ స్కోర్ రావడానికి కానీ ఐఎల్స్ స్టూడెంట్స్కి ఏదైనా ట్రైనింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటారు? యా, ట్రైనింగ్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టు మీకు 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, మార్క్స్ ఫస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకుంటాం. ఓకే, ఏవైతే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారో వాళ్ళకి గైడ్ చేస్తారు 30 డేస్ అనేది. వాళ్ళతో పాటు వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారు, దాంట్లో వాళ్ళు డౌట్స్ అడగొచ్చు డైరెక్ట్గా. ఓకే, ఏమైనా డౌట్ వచ్చిందంటే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎందుకంటే పర్సన్ కూడా వాళ్ళకి ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాడు. ఓకే, ఈజీగా ఉంటుంది ఆ ట్రైనింగ్ కూడా. ఓకే జహంగీర్ గారు, ఇంకొకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అట్లాగే పిఎన్పి ఏఐపిపి అంటే ఏంటి అసలు? ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఇందాక చెప్పినట్టు మీకు ఆల్ ఓవర్గా మొత్తం కెనడాకి మనం అప్లై చేయొచ్చు, కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు అండి. ఓకే, దానికి సిఆర్ఎస్ కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అది మ్యాక్సిమం 0.600 ఉంటాయి. ఓకే, 600లో మనకి ఇప్పుడు నడుస్తున్న ర్యాంకింగ్ వచ్చేసి 490 or 491 నడుస్తుందండి. ఓకే, దీంట్లో ఆ స్కోర్ మీట్ అయితేనే వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి పిక్ అవుతుంది. ఓకే,
అండ్ లేదు అంటే దెన్ పిఎన్పికి. పిఎన్పి అంటే కొన్ని సోని సిఆర్ఎస్ కోర్స్ వచ్చేసి కొన్ని స్టేట్స్కి 300 ఉంటాయి, కొన్ని 350, కొన్ని 400 ఆర్ 420, 450 ఉంటాయి. డిపెండ్స్ ఇప్పుడు క్లయింట్ స్కోర్ ఏముందో దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు కొన్ని స్టేట్స్ తక్కువ కూడా అడుగుతాయండి, 6 or 6.5 or 6, దాన్ని బట్టి పిఎన్పి కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏబిపి. ఇందాక చెప్పినట్టు అది 4 states ఉంటుంది. ఆ 4 states ఐఎస్ తక్కువ వచ్చినా పర్లేదు, వాళ్ళ డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఉంటే అటు కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఐటీ జాబ్స్ కోసం ఎదుగుతున్న స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఐటీ స్టూడెంట్స్ కి, ఐటీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మ్యాక్స్ సాలరీ మన దగ్గర వచ్చేసి వాళ్ళకి 1 lakh or 1.5 లోపలనే ఉంటుంది. అక్కడ వెళ్తే దానికంటే 2 or 3 times బెటర్ సాలరీస్ వస్తాయి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు డెవలపర్ కానివ్వండి, క్వాలిటీ అనలిస్ట్ కానివ్వండి, ఓకే, ఎస్ఎప్ఈ ఇలాంటివి ప్రొవిన్సెస్ అన్ని అక్కడ డిమాండ్ చేస్తున్నాయి. అలా ప్రొవిన్సెస్లో డిమాండ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఈ ఆక్యుపేషన్స్ అన్నీ అక్కడ డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆక్యుపేషన్స్ ఏంటంటే, ఈవెన్ ఈచ్ ప్రొవిన్సెస్, ఇప్పుడు ఒక్కొక్క ప్రొవిన్సెస్లో కూడా ఇప్పుడు ఒంటారియో కానివ్వండి, ఒక మానిటోబా కానివ్వండి, ఓకే, ఇలాంటి ప్రొవిన్సెస్ దాంట్లో ప్రత్యేక ఐటీలో ఆల్మోస్ట్ అన్ని ప్రొవిన్సెస్లో డిమాండ్ చేస్తుంది. అక్కడ అంటే కోర్స్ ఐఎల్స్ అనే కాదు, ఒక కెనడా వెళ్ళడానికి ఒక స్టూడెంట్స్ వచ్చినప్పుడు అసలు ఎంత టైం పడుతుంది కోర్స్ నేర్చుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర? ఐఎల్స్కి అయితే 30 days టైం పడుతుందండి. ఒకవేళ తను ముందే కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే దెన్ మనం డైరెక్ట్గా తీసుకొని ఎక్స్ప్రెస్ ఎంట్రీలో లాంచ్ చేయొచ్చు ప్రొఫైల్. లేదు కొంచెం ఐఎల్ ప్రాక్టీస్ కావాలంటే దానికి 30 days ఆఫ్ టైం పడుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ 6 to 8 months అంటే కంపల్సరీ పడుతుంది. ఓకే, ఎందుకంటే పేషెన్సీ అనేది ఉండాలి పిఆర్కి. జస్ట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ, క్యాండిడేట్ న్యూస్ వచ్చినా కానీ వాళ్ళు కూడా సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఫాలోఅప్ లేనిది పిఆర్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఫాలోఅప్ అనేది ప్రాపర్ జరిగితేనే పిఆర్ వస్తుంది. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు కెనడా వెళ్తున్న స్టూడెంట్స్కి కాకుండా అదర్ స్టేట్స్కి వెళ్ళే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి మీరు వీసా ఇస్తారా? ఎస్, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియా కూడా పిఆర్, అది కూడా 5 years వీసా ఉంటుంది. 3 to 4 years తర్వాత అక్కడ కూడా సిటిజన్షిప్ వస్తుంది సేమ్. కానీ ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకని చాలామంది కెనడాకి వెళ్తున్నారు. కెనడాకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఒకవేళ సిటిజన్షిప్ వస్తే వాళ్ళు వేరే కంట్రీ కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు యుఎస్లో కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అండ్ ఆస్ట్రేలియా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రజెంట్గా ప్రొఫైల్ పిక్ కావాలి అంటే నార్మల్గా దాని ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 65 ఉంటుంది. కానీ ప్రొఫైల్ పిక్ కావాలి అంటే ఆల్మోస్ట్ 80 to 85 points కావాలి. అది కొంచెం కష్టం అవుతుంది. పీటీ ఆల్మోస్ట్ 75 కూడా కావాలి దానికి. అప్పుడు దానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని చాలామంది ఇప్పుడు ఆస్ట్రేలియా ఒక 1 or 2 years వరకు కొంచెం కష్టం, అందుకని చాలామంది కెనడాకి వెళ్తున్నారు. అలాగే ఇంకొకటి, ఆస్ట్రేలియా ఇప్పుడు ఎక్కువ ఉంది అని అంటున్నారు కదా, అలాగే ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ అలా అదర్ కంట్రీస్ వెళ్ళడానికి అసలు ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, ఎంత? సేమ్ ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియా పిఆర్కి అయినా కానీ ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండి, అది కూడా సేమ్ 8 months ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దానికి కూడా ఉంటాయి అంటే 189-190 వీసాస్ ఉంటాయి. సేమ్ సబ్ క్లాసెస్ ఉంటాయి దానికి. ఓకే, అది కూడా స్టేట్ పాన్షిప్ వీసా ఉంటుంది. ఇప్పుడు 189 అంటే ఓవరాల్ ఆస్ట్రేలియాలో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూకే అంటే స్కిల్డ్ వర్క్ వీసా. దీంట్లో ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఆల్మోస్ట్ 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది వర్క్ పర్మిట్ అంటాం యాక్చువల్లీ. దీంట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ ఏమవుతుందంటే, యూకేకి ఫస్ట్ ఒక 3 months చేసిన తర్వాత అక్కడ నుండి జాబ్ ఆఫర్ వస్తే మనం యూకేకి వెళ్ళగలుగుతాం. ఓకే, ఆ జాబ్ ఆఫర్కి మనం హెల్ప్ చేస్తాం ఇక్కడ నుంచి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడం కానివ్వండి. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము జాబ్ పోర్టల్స్ టైఅప్ ఉంటాం. ఓకే, అక్కడ నుంచి మన ఆఫర్ లెటర్ వచ్చినా కానీ అప్పుడు వాళ్ళకి వర్క్ పర్మిట్ అని జరుగుతుంది. ఇది యూకే. జర్మనీ వచ్చేసి జాబ్ సీకర్ వీసా అండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ 6 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికి మనకు వీసా ఇస్తారు వాళ్ళు, జాబ్ సీకర్ వీసా అంటే. ఓకే, అక్కడ వెళ్ళి ఐటీ జాబ్ చేసుకోవచ్చు మనం, టెక్నాలజీ అని కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, దేనికైనా మనం అప్లై చేసుకుని అక్కడ వర్క్ చేసుకోవచ్చు. కెనడా వెళ్ళిన స్టూడెంట్స్కి జాబ్ పర్పస్ వెళ్ళినా అక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి? అకామిడేషన్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఎ కన్సల్టెన్సీ ఇన్ కెనడా అండి. ఓకే, ఇప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉండాలి ఏంటి అని తెలియదు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి హెల్ప్ చేయడంలో కానివ్వండి వాళ్ళకి, లేదంటే ఎక్కడ ఉండాలి, ఇండియన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారు ఒక దాంట్లో కానివ్వండి, సిమ్ కార్డ్స్లో కానివ్వండి అండి, ప్రాపర్గా గైడెన్స్ ఉంటుంది. వాళ్ళతో కెరియర్ ఒకవేళ వాళ్ళకి మొత్తం జాబ్ వచ్చే వరకు మేము వాళ్ళతోటే ఉంటాం ఆల్మోస్ట్. ఓకే, అంటే వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ టైప్ అంతా చేస్తాం. ఓకే, ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ పోయి వాళ్ళని వదిలేము కదా, ప్రాబ్లం అవుతుంది. జాబ్ అసిరెన్స్ ఎలా ఉంటుంది సార్? జాబ్ అసిరెన్స్ కెనడాకి వచ్చేసి 100% ఉంటుందండి. ఎందుకంటే దానికి సపరేట్ టీమ్ వర్క్ చేస్తుంది, రెజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ అనేది. ఇప్పుడు కెనడా యాజ్ పర్ వాళ్ళ కంపెనీస్ ప్రకారంగా మోడిఫై చేస్తారు రెజ్యూమ్ని. మోడిఫై చేసిన తర్వాతనే ఆ కంట్రీకి మార్కెటింగ్ చేస్తారు.
మార్కెటింగ్ చేస్తే అక్కడ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చినా కానీ ఆల్రెడీ మా దగ్గర స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఓకే పిఆర్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానీ క్లయింట్స్కి అవి ప్రొవైడ్ చేస్తాం ఈజీగా జాబ్ రావడానికి. ఎందుకంటే పిఆర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎయిట్ 6 to 8 months టైం ఉంటుంది వెళ్ళడానికి. ఆ 6 to 8 months మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే ఏంటంటే జాబ్ ఆఫర్స్ రావడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ నుంచే జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు కూడా. అండ్ ఇంకొకటి మీ దగ్గర స్టూడెంట్ వీసా కాకుండా టూరిస్ట్ వీసా, విజిట్ వీసా కూడా ఇస్తాము. టూరిస్ట్ వీసా చేస్తాము, ఓకే విజిట్ వీసాస్ కూడా చేస్తాము మనం, దాంతోపాటు స్టూడెంట్ వీసాస్ కూడా అన్ని చేస్తాం. విజిట్ వీసా అంటే ఎలా ఉంటుందంటే అక్కడ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో స్టూడెంట్ పైన వెళ్ళిన ఒక 2 years అయిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆల్రెడీ సిటిజన్షిప్ పైన ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓకే వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వచ్చు అండి. ఆ ఇన్విటేషన్ ఇస్తే దానికి రీజన్ ఉండాలి, అంటే ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళు అని ఆ ప్రాపర్ రీజన్, దాని దగ్గర ప్రూఫ్స్ ఉంటే మనం విజిట్ వీసా కూడా ఉంటాం. ఆ ఇన్విటేషన్ ఉందంటే డైరెక్ట్గా మనం విజిట్ వీసా కూడా అప్లై చేయొచ్చు, అది కూడా 1 to 2 months వాళ్ళకి విజిట్ వీసా వస్తుంది, ఓకే. బట్ ఎవరైతే పర్సన్ వెళ్ళాలో వాళ్ళు కూడా కంబ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రకారం స్ట్రాంగ్ ఉండాలి, ఫండ్స్ చూపించాల్సి వస్తుంది టూరిస్ట్ వీసాకి. అండ్ విజిట్ వీసా కూడా ఆల్మోస్ట్ సేమ్ 60 to 90 days వస్తుంది. బట్ ఆ రీజన్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు ఎవరైతే పంపిస్తున్నారో ఇన్విటేషన్ అది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ కొంత చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకోకుండా, మీ దగ్గర ట్రైన్ అవ్వకుండా బయట ట్రైన్ అయిన స్టూడెంట్స్కి వీసా ఫెసిలిటీ కావాలని కొంతమంది ఉంటుంటారు కదా, అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గరకు వస్తే వీసా ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి? యా వీసా ఫెసిలిటీస్ అంటే కొంతమంది వేరే దగ్గర అప్లై చేసి ఉంటారు, వాళ్ళకి రాకపోయేది ఉంది, బట్ ఎందుకు రాలేదు దాన్ని ఫస్ట్ సెర్చ్ చేస్తాం, ఆ స్టేటస్ ఏంటి తన ప్రొఫైల్ది, ఆ చూసిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క ప్రొఫైల్ వెనకాల ఒక్కొక్క కేసు ఆఫీసర్ వర్క్ చేస్తూ ఉంటాడు ఎక్సెల్లకి, ఓకే తనకు మొత్తం గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రాపర్ తనకు పిఆర్ వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ చూస్తాం అసలు ఎందుకు రాలేదు, ఏంటి వేరే కంట్రీలో, ఇప్పుడు ఆ కంట్రీ కాకుండా వేరే కంట్రీలో ఏమైనా ఆప్షన్ ఉందా తనకి, లేదంటే వేరే యూనివర్సిటీలో ఏమైనా ఆప్షన్ ఉందా, ఓకే ఇప్పుడు కెనడా పిఆర్ లేకుండా కానీ ఆస్ట్రేలియాకి ఉందా యా యూకేకి ఉందా, ఇలా చూసిన తర్వాత దానికి తన ప్రొఫైల్ తగ్గట్టే మనం కంట్రీని సజెస్ట్ చేస్తాం, కానీ ఆ ప్రొఫైల్ ఏ కంట్రీ కంటే ఆ కంట్రీకి అప్లై చేయలేము. ఎందుకంటే తనకు కూడా చెప్తాం, మీరు స్టూడెంట్స్ చాలామంది అనుకొని వస్తారు మన దగ్గరికి, నాకు ఇదే కంట్రీకి వెళ్ళాలి, ఇదే యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదంటే నాకు ఇదే కెనడా పిఆర్ఏ కావాలి, ఆస్ట్రేలియా పిఆర్ఏ, బట్ తన ప్రొఫైల్స్ ఆ కంట్రీకి సెట్ కావు. దెన్ అప్పుడు ఏం చేస్తామండి, ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత ఏ కంట్రీకి అయితే తను కేపబుల్ ఉన్నాడో, తనకు జాబ్స్ ఉన్నాయో, తను ఎక్కువ సెటిల్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయో, ఈజీగా ఒక 2 to 3 weeks సెటిల్ అవ్వాలి ఛాన్సెస్ ఉన్నాయో, దానికి పంపిస్తాం మనం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ. ఓకే, కానీ కొంతమంది స్టడీ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ నేర్చుకుంటూనే ఉంటారు, అంటే ఏ ఇయర్ వరకు, అంటే స్టడీ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటారు? స్టడీ అయిపోయిన తర్వాత ఇది స్టూడెంట్ వీసా, ఇది స్టడీ అయిపోయిన తర్వాత ఒక 5 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి, ఎక్కువ గ్యాప్ రావద్దు. ఓకే గ్యాప్ వస్తే స్టూడెంట్ వీసా కొంచెం కష్టం అవుతుంది, బట్ ఒక 5 years ఉన్నా కానీ స్టూడెంట్ వీసాకి అప్లై చేయొచ్చు. ఇప్పుడు అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ పిఆర్కి అప్లై చేయొచ్చు అండి, ఎందుకంటే పిఆర్ అంటే వాళ్ళు పర్మనెంట్గా డైరెక్ట్ ఇక్కడ ఉండే పిఆర్ వస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళి ఈజీగా సెట్ కావచ్చు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీతోటి, ఫ్యామిలీ కూడా ఈక్వల్గా వాళ్ళతో జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళ స్పౌస్ కూడా ఈక్వల్గా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఓకే ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కానీ జాబ్ పర్పస్ కానీ ట్రైనింగ్ కెనడా వెళ్ళాలని అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్న స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అసలు గైడెన్స్ వచ్చేసి వాళ్ళకి 100% కెరియర్ ఉంటుందండి. మా సైడ్ నుంచి మేము ఒకటే ట్రై చేస్తాం, ఆ స్టూడెంట్ ఎవరైతే వస్తారో స్టూడెంట్ ఒక క్లయింట్ పిఆర్కి కానివ్వండి, స్టూడెంట్ వీసాకి కానివ్వండి, వాళ్ళ కెరియర్ ఇన్ ఫ్యూచర్లో ఒక పర్ఫెక్ట్గా సెట్ అయి ఉండాలి అక్కడ వెళ్ళిన తర్వాత, వాళ్ళ జాబ్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ స్టడీస్ ప్రకారం కానివ్వండి, ఓకే వాళ్ళకి 100% జాబ్ అపార్టీస్తో పాటు వాళ్ళకి వీసా సక్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇంకొకటి పేరెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలన్నప్పుడు? స్టూడెంట్స్ రావాలి అంటే ఫస్ట్ మేము పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకుంటామని, పేరెంట్స్తో కూడా మాట్లాడతాం ఫస్ట్, వాళ్ళకు కూడా చెప్తాం మీ ప్రొఫైల్ ఇలా ఉంది, ఓకే ఇలా దీనికి అప్లై చేయొచ్చు ఈ కంట్రీకి అని, వాళ్ళు కూడా 100% కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎనీ టైం విజిట్ కావచ్చు. మాధాపూర్లో ఉంది బ్రాంచెస్ ఆల్ ఓవర్ తెలంగాణలో, ఏపీలో కూడా ఉన్నాయి మనకి, పేరెంట్స్ తోటి రావచ్చు, వాళ్ళు కూడా చెప్తాం ఇలా ఉంది మీ అబ్బాయి ప్రొఫైల్ దీనికి అప్లై చేయొచ్చు, మొత్తం వాళ్ళతో మొత్తం పర్మిషన్ తీసుకున్న వాళ్ళ డౌట్ కూడా క్లారిఫై చేసిన తర్వాతనే దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ టు ద వీసా ప్రాసెస్. ఇంకొకటి అక్కడ వెళ్తున్న స్టూడెంట్స్కి అక్కడ వెదర్ ఎట్లా ఎలా అనిపిస్తుంది? వెదర్ నార్మల్లీ ఉంటుందండి. నార్మల్ అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు మెడికల్స్ ఇవన్నీ చేసి పంపిస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు వాళ్ళకి. ఓకే ఓకే జహంగీర్ గారు, ఇక్కడ కెనడానే కాదు అదర్ కంట్రీస్కి వెళ్తున్న స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే కెరియర్ అక్కడ చూస్తున్నారో ఎక్కడైనా స్టూడెంట్ ప్రకారంగా కానివ్వండి, కెరియర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే పిఆర్ ప్రకారంగా సెటిల్ కావాలనుకుంటున్నారో, విత్ జాబ్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు,
100% వీసా రావడానికి మేము ప్రయత్నిస్తాము. డాక్యుమెంటేషన్ 100% జరుగుతుంది. ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మా సైడ్ నుంచి 100% అంతా క్లియర్గా మొత్తం కాన్ఫిడెంట్గా మీకు ఇస్తారు. నో ప్రాబ్లం, ఈజీగా సక్సెస్ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ 80-90% సక్సెస్ రేట్ అయితే ఉంది ఎక్సెల్లాకి. 100% వచ్చి మీరు అప్లై చేసి మీ కెరియర్ అనేది, మీ డ్రీమ్స్ అనేవి అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి నేను అంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ జహంగీర్ గారు. ఉద్యోగ వీసాల కోసం చూస్తున్నారా, ఐటీయేతర ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? కెనడాలో పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? కెనడాలో ఏ విధంగా స్థిరపడాలి? కెనడాలో పిఆర్ వీసా యొక్క ప్రయోజనాలు ఏమిటి? కెనడాలో చదువుకోవాలనుకుంటున్నారా? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ని సంప్రదించండి. చూస్తూనే మహా న్యూస్.